రాష్ట్రాల్లో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితుల ఆశీర్వచనాలు పంచాంగ పఠనంతో ఆలయాలు మార్మోగాయి. తిరుమలలో ఉగాది శోభ ఉట్టిపడుతోంది. 10 టన్నుల పూలతో శ్రీవారి ఆలయాన్ని అందంగా అలంకరించి శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని అన్ని రకాల ఆజిత సేవలను రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఈ నెల 21 నుండి జరిగే వసంతోత్సవాల నేపథ్యంలో 3 రోజుల పాటు ఆజిత సేవలు రద్దయ్యాయి. ఉగాది పండుగ సందర్భంగా వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది బిజవాడ ఇంద్రకీలాద్రి. మరోవైపు కొండపైకి వీఐపీల తాకిడి పెరిగింది. ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు ఆలయంలో జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 3 గంటలకు పంచాంగ శ్రవణం జరగనుంది. భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవమూర్తుల స్నపనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం, 18న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉగాది సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రవణం, స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ జరగనుంది. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many, many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9 Plus. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఆలయానికి పోటెత్తారు భక్తులు. ఉగాది కావడంతో కన్నడ భక్తులు భారీగా తరలి వచ్చారు. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఉంది. ఉత్సవాల్లో భాగంగా వీరశైవుల అగ్నికుండ ప్రవేశం వైభవంగా జరిగింది. భక్తుల శరీరంపై ఇనుప చువ్వలు గుచ్చుకుని అగ్నికుండంలో నడిచారు. వరంగల్లో ఉగాది పర్వదినం సందర్భంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ముచ్చింతల్లో వైభవంగా జరుగుతున్నాయి. అడుగడుగునా పండగ వాతావరణం, ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ముచ్చింతల్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు శ్రీ త్రిదండి చిన్నజయర్ స్వామి. క్రోధినామ సంవత్సరం ప్రజల జీవితాల్లో శుభాన్ని కలిగించాలని ఆకాంక్షించారు చిన్నజయర్ స్వామి. శంషాబాద్ స్వర్ణభారతి ట్రస్ట్ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత స్వర్ణభారతి ట్రస్ట్ భవన్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ భవన్, అటల్జీ నైపుణ్య శిక్షణ కేంద్రాలతో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మన కష్ట నష్టాలు సుఖాలను సమానంగా ఆవిష్కరిస్తుంది అన్నారు వెంకయ్యనాయుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు గవర్నర్ రాధాకృష్ణ. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సైన్స్ ఆధారంగానే మన పెద్దలు పంచాంగం నిర్ణయించి చెప్పడం గొప్పతనమన్నారు. ఎన్నో కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ దేశమంతా ఐక్యంగా ఉండడానికి మన సంస్కృతి సంప్రదాయమే కారణమన్నారు గవర్నర్. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, రేవంత్ రెడ్డి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులకు మేలు జరగాలని కోరుకున్నారు. అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది ప్రతి ఇంట్లో వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు రఘువీర. బీఆర్ఎస్ ఆఫీస్ లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ పాలక పక్షానికి కొంచెం కష్టతరంగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందన్నారు పండితులు. కర్ణాటక రాశి వాళ్లు వేసే ఎత్తులు ఫలిస్తాయన్నారు. కర్ణాటక రాశి వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదన్నారు. వారి నిర్ణయాలకు ప్రజాబలం సంతరించుకుంటుందని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం హోమం చేశారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఉగాది సందర్భంగా జరిగిన ఈ హోమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగాది పండుగను హిందువులే కాదు కడప నగరంలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. బీబీ నాంచారమ్మను వివాహం చేసుకోవడంతో వెంకటేశ్వర స్వామిని బావగారిగా కొలుస్తున్నారు కడపలోని ముస్లింలు. ఉగాది రోజు ముస్లింలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక ఆలయ కళ్యాణ మండపంలో పంచాంగ పఠనం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అర్చకులు. భక్తులను ఆకట్టుకునేలా వివిధ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు గణనాథుడి సర్వదర్శనం కలుగుతోంది. గణనాథుడి దర్శనం కోసం పోటెత్తారు భక్తులు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపల్లలో శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి రథోత్సవాలు సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రేపు పల్లకి ఉత్సవం చేస్తారు. ఈ సందర్భంగా భక్తుల మధ్య పిడకల సమరం జరుగుతోంది. పిడకలను విసురుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పిడకల సమరానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ క్రోధినామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఎలక్షన్ కోడ్ కారణంగా వేడుకలకు హాజరు కాలేదు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. కాంగ్రెస్ కు అంతా మేలే జరుగుతుందన్నారు పండితులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ జిల్లాల నుండి వచ్చిన కళాకారులు లయబద్దంగా ఆడిపాడారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో మెలగాలని కోరారు మంత్రి. కాటారం మండలం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు శ్రీధర్ బాబు. పిఠాపురంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జాతకం బాగుందని మంచి ప్రభుత్వం రాబోతోందని పంచాంగ పఠనం చేసిన పండితులు చెప్పారు. చేబ్రోల్లోని నివాసంలో ఉన్న పవన్ కోసం భారీగా తరలివచ్చారు అభిమానులు. ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కవితను కోర్టులో హాజరుపర్చారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత జడ్జ్ అనుమతితో కోర్టులో భర్త అనిల్, మామ రామకిషన్ రావును కలిశారు. కవిత కోర్టు వద్దకు రావడంతో భారీగా చేరుకున్నారు అక్కడ బీఆర్ఎస్ నేతలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంగళగిరి అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు నారా లోకేష్ కు లేదన్నారు. టీడీపీ హయాంలో తండ్రి కొడుకులు ఒక్క మంచి పని చేయలేదన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి లోకేష్ అలవికాని వాగ్దానాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైల్వే స్థలాలలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను అని సాధ్యం కాని వాగ్దానాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆర్కే. బాపట్ల జిల్లా నగరం మండలం కొలగానివారి పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. అనగానికి ఘన స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. అబద్దాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని ఆరోపించారు. జగన్ కి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఏపీలో రానున్నది ఉమ్మడి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు అనగాని. కూటమి అభ్యర్థుల మార్పు ప్రచారంపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ బీజేపీ అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండవన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర పథకాలు అమలు కావడం లేదన్నారు. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని రాజధానిగా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని హామీనిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్. కొడంగల్లో గూడు పుఠాని పాలిటిక్స్ నడుస్తున్నాయని తన పరపతి తగ్గించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తన ఇలాఖాలో కుట్ర కథాచిత్రం జరుగుతోందని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రేవంత్ అనుమానం సొంత పార్టీ నేతలపైనా లేక ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులపైనా అనే సందేహాలు ముసురుతున్నాయి. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు చంద్రబాబు. మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ పఠనం చేశారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని, త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని అన్నారు. 128 అసెంబ్లీ 24 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయని జోసెన్ చెప్పారు. పండితులు చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారని చెప్పారు పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్. వ్యూహాలన్నీ చక్కగా ఫలిస్తాయంటున్నారు. మహిళలకు టీడీపీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందన్నారు పండితులు.
ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతున్న గచ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వమని హామీనిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన మంత్రి ఈ విషయాన్ని సీఎం రేవంత్ తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనేది ఊహాజనితమన్నారు నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎక్కడో ఒక చోట అవకాశం ఇస్తుందన్నారు. తన గెలుపుకి రఘురామ పూర్తిగా సహకరిస్తారన్నారు. నర్సాపురం అభ్యర్థిని మారుస్తారని కేవలం సోషల్ మీడియా వాట్సాప్ లో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు వర్మ. సిరిసిల్ల జిల్లాలో చేనేత రంగంపై టీవీ 9 ప్రసారం చేసిన వరుస కథనాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలు 350 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. విడుదల వారీగా బకాయిలన్నీ ఇచ్చేస్తామన్నారు. నేత కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తామని 365 రోజులు పని ఉండేలా కొత్త ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోన్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తండాలోని బోక్యా శివ అనే వ్యక్తి ఇంటి వద్ద గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో 6 సభ్యుల ముఠాలోని 4 పట్టుకున్నారు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. పరారీలో మరో 2 ఆర్ఎంపీలు ఉన్నారు. వారి నుండి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ పరికరాలని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు 16 ప్రాంతాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సగటు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుండి 5 డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడవుతున్నాయి. నేడు రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరం కాస్త చల్లబడింది. మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలు కొద్దిగా సేదతీరుతున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా బలంగా వీస్తున్నాయి ఈదురుగాలులు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఎంబావిలో తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడ్డాడు దొంగ. మహిళ జక్క నిర్మల మెడలోంచి 5 తులాల పుస్తల తాడు లాకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా పనిచేస్తున్నారు రాజీవ్ రతన్. 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ చనిపోవడంతో అందరూ విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా లింగాపూర్లో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని ఆవేదన చెందారు విద్యార్థులు. రుచి పచ్చిలేని కూరలతో అన్నం వృధా చేయాల్సి వస్తోందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్లో చిక్కుకున్నాడు జగిత్యాల జిల్లావాసి. జగిత్యాల జిల్లా మలియాల మండలం బలవంత్పూర్ గ్రామానికి చెందిన బొమ్మ పోయిన శ్రీనివాస్ గౌడ్ పంపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తూ కటకటాల పాలయ్యాడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కొత్తపల్లికి చెందిన గోపు సంపత్. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వ్యవసాయ బావుల్లోని 20 కరెంట్ మోటార్లను చోరీ చేశాడు. వాటిని విక్రయించేందుకు వెళ్తూ ఉండగా పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డాడు. తమిళ చిత్ర పరిశ్రమ హాలీవుడ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. గత నెలలో ఢిల్లీలో 2,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు ఈ కేసులో హాలీవుడ్ నిర్మాత జాఫర్ సాదిక్ ను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పెన్షన్ న్యాయ 25 గ్యారంటీ మేనిఫెస్టోతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఆయన.